ఈ క్లాసులోని సి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదే విధంగా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ క్లాసులో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నెట్ లోకి వెళ్ళిన తర్వాత ఎనీ సాఫ్ట్వేర్ ఏదైనా సరే సి ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు నేనైతే ఈ ఫైల్ హార్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ లోని ఉన్న సి ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ టర్బో సి ప్లస్ ప్లస్ 3.7.8.9 मन की 4.5 4.6 वरक वर्जन्स अयिते उन्नायंडि सो ఈ సాఫ్ట్వేర్ ని నేను స్టార్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను మనకి ఇది స్టార్ట్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఇదిగోండి మనకి ఇది 2.6 MB ఉంది చాలా త్వరగానే వెంటనే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఓకే ఇది డౌన్లోడ్ అయిన వెంటనే మనకి మన దిస్ పిసిలో డౌన్లోడ్స్ లోకి వెళ్తే मन आ सॉफ्टवेयर अने डाउनलोड सॉफ्टवेयर अने कूड़ी टर्बो सी प्लस प्लस फॉर विंडोज 3.7.8.9 अने सॉफ्टवेयर अने की डाउनलोड दी इंस्टा चेयल दीन पैन डबल क्लिक लेदा दी सी ड्राइव इंस्टा चुस्काली सॉफ्टवेयर सी ड्राइव टर्बो सी अने फोल्डर एना क्रिएट आ फोल्डर पेस्ट अच्छी मन इंस्टा चुस्की ओके इक इंस्टा वैंने एस क्लिक नेक्स्ट तरह ऐ एक्सेप्ट द टर्म्स इन द लाइसेंस अग्रीमेंट ओके नेक्स्ट इंस्टा अने मन की सॉफ्टवेयर अने की इंस्टा अ ओके इंस्टॉलेशन अनेది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేద్దాము ఇది ఓపెన్ చేస్తే ఎలా రన్ అవుతుంది అనేది మనం చూద్దాము ఓకే నేను ఇక్కడైతే ప్రెజెంట్ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడైతే ప్రెజెంట్ నేను క్లోజ్ చేస్తున్నాను నాకు సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డెస్క్టాప్ పైన ఈ విధంగా కనిపిస్తుంది మనకి డెస్క్టాప్ పైన సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది కొంచెం ప్రాసెస్ అవుతుంది 1 అవర్ 1 మినిట్ వరకు టైం పట్టొచ్చు ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్్రెడీ ఒక ఏదో ప్రోగ్రామ్ అనేది డిస్‌ప్లే అయి కనిపిస్తుంది నాకు ఇది వద్దు నేను కొత్తగా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని రైట్ చేయాలి ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటున్నాను అంటే నేనే ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటున్నాను అంటే వెల్కమ్ టు మై ట్యుటోరియల్స్ అనే ఒక నేమ్ అనేది నాకు అవుట్పుట్ లో డిస్‌ప్లే అవ్వాలి దాని కోసం ఒక శాంపిల్ ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామ్ అనేది నేను రాయాలి అనుకుంటున్నాను దాని కోసం ఆల్ట్ ఎఫ్ చేసి న్యూ అనుంది చూసారా న్యూ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంప్టీ స్పేస్ అనేది న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ యారో సింబల్ ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది మనకి సి లాంగ్వేజ్ లోని ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ప్రింట్ ఎఫ్ scanf ఫంక్షన్స్ కోసం మనం ఏ హెడర్ ఫైల్ ని యూస్ చేస్తాము యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ ని యూస్ చేస్తాము సేమ్ అదే విధంగా అక్కడ మనం సి లాంగ్వేజ్ లో ప్రింట్ ఎఫ్ scanf ఎలాగా ప్రింట్ ఎఫ్ అంటే మనకి అక్కడ అవుట్పుట్ ఫంక్షన్ scanf అంటే ఇన్పుట్ ఫంక్షన్ అక్కడ ప్రింట్ ఎఫ్ scanf గా తీసుకుంటాం మనం సి ప్లస్ ప్లస్ లోకి వచ్చేసరికి సి ఇన్ సి అవుట్ కింద మనం తీసుకుంటాము ఓకేనండి ఈ రెండు ఫంక్షన్స్ రన్ అవ్వాలి అంటే iostream.h అనే హెడర్ ఫైల్ ని యూస్ చేయాల్సి వస్తుంది ఓకే దాని కోసం యాష్ ఇంక్లూడ్ iostream.h అనే హెడర్ ఫైల్ ని తీసుకున్నాను నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ అనేది రాస్తున్నాను మెయిన్ ఫంక్షన్ తర్వాత నాకు డిస్‌ప్లే అవ్వాలి అవుట్పుట్ ఫంక్షన్ రాసుకోవాలి మనం సి లాంగ్వేజ్ లో అయితే ప్రింట్ ఫంక్షన్ రాస్తాము ఇక్కడ ఏంటంటే డిస్‌ప్లే అవ్వాలి అవుట్పుట్ ఫంక్షన్ కాబట్టి సి అవుట్ డబుల్ కోటేషన్ లో వెల్కమ్ టు మై ట్యుటోరియల్స్ డబుల్ కోటేషన్ క్లోజ్ చేయండి క్లోజ్ చేశాక సెమీ కాలన్ అనేది ఇచ్చి క్లోజ్ చేశాను ఓకే నేను ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి అంటే నేను రాసిన ప్రోగ్రామ్ లో ఏదైనా మిస్టేక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అనేది కంపైల్ చేయాలి అనుకుంటున్నాను దాని కోసం ఆల్ట్ ఎఫ్ తీసుకుని ఇక్కడ కంపైల్ అనుంది చూసారండి దీనికి షార్ట్ కట్ కూడా ఆల్ట్ ఎఫ్ 9 మీరు కంపైల్ చేసినా లేదా ఆల్ట్ ఎఫ్ 9 ప్రెస్ చేసినా సరిపోతుంది సో కంపైల్ చేస్తే మనకి ఇక్కడ నో ఎర్రర్స్ వార్నింగ్స్ అయితే ఒక వార్నింగ్ ఉంది ఆ వార్నింగ్ ఏంటి అంటే ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ ఉంది సో మీరు రిటర్న్ ఫంక్షన్ రాసుకున్నా సరిపోతుంది వార్నింగ్ కాబట్టి మనం దాన్ని
అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదా మీరు ఇక్కడ రిటర్న్ రిటర్న్ 0 అని తీసుకోండి ఇప్పుడు చూడండి మనం కంపైల్ చేయండి ఇప్పుడు మీరు కంపైల్ చేస్తే ఇప్పుడు నో ఎర్రర్స్ నో వార్నింగ్స్ వార్నింగ్స్ అయితే మనం జస్ట్ వార్నింగ్ కి మనం ఏదైనా చేంజెస్ చేయకపోయినా నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటంటే ఎగ్జిక్యూట్ అంటే రన్ చేయాలి దాని కోసం మనం నేను ఆల్ట్ ఎఫ్ లోకి వెళ్లి రన్ చేస్తున్నాను లేదా షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ F9 ఓకేనండి ఆల్ట్ F9 అంటే కంపైల్ చేసాము కంట్రోల్ F9 అంటే ఎగ్జిక్యూట్ చేసాము బట్ మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వలేదు అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ F5 అనేది ప్రెస్ చేయండి మీకు వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్ అని కనిపించింది ఓకే నేను మళ్ళీ ఆల్ట్ F5 అనేది ప్రెస్ చేస్తున్నాను వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్ నేను మళ్ళీ దీన్ని కంపైల్ చేస్తున్నాను కంపైల్ చేయాలంటే కంట్రోల్ F9 కంట్రోల్ F9 చేసి ఆల్ట్ F5 చేస్తే 2 times కనిపించింది నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది దీనికోసం నేను CLRSCR అనే ఫంక్షన్ ఒకటి యూజ్ చేస్తాను అంటే నాకు ప్రీవియస్ అవుట్పుట్ కనిపించకూడదు అనుకున్నప్పుడు CLRSCR అంటే క్లియర్ ద స్క్రీన్ అనేది యూజ్ చేస్తే మనకి ఫ్రెష్ అవుట్పుట్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిసార్లు వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్ వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్ అని 5 times ఎగ్జిక్యూట్ చేసి మనం 5 times అవుట్పుట్ చూసిన 5 times కనిపిస్తుంది అది అంటే లాస్ట్ టైం చూసినప్పుడు 5 times అవుట్పుట్ కనిపిస్తుంది అలా కాకుండా నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుట్పుట్ మాత్రమే కావాలి అనుకుంటే CLRSCR అనే ఫంక్షన్ మనం యూజ్ చేయొచ్చు ఈ CLRSCR ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే యాష్ ఇంక్లూడ్ CONIO.h అనే హెడర్ ఫైల్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది సేమ్ సి లాంగ్వేజ్ లో అయినా సేమ్ హెడర్ ఫైల్ నే మనం యూజ్ చేసాము యాష్ ఇంక్లూడ్ CONIO.h ఈ హెడర్ ఫైల్ ని యూజ్ చేసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ కి ముందు మెయిన్ ఫంక్షన్ తర్వాత CLRSCR ఈ ఫంక్షన్ ని యూజ్ చేసి ఇప్పుడు కంట్రోల్ F9 చేయండి నో ఎర్రర్స్ నో వార్నింగ్స్ ఆల్ట్ F5 చేయండి ఓకే ఓన్లీ ఫ్రెష్ అవుట్పుట్ మాత్రమే కనిపిస్తుంది నాకు ఆల్ట్ F9 చేసాము కంట్రోల్ F9 చేసాము ఆల్ట్ F5 చేసాము అవుట్పుట్ చూసుకోవాలంటే ఇన్నిసార్లు మనం కంపైల్ చేయాలా రన్ చేయాలా మళ్ళీ అవుట్పుట్ కోసం ఆల్ట్ F5 అనేది ప్రెస్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ మనకి గెట్ కేర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ గెట్ కేర్ ఫంక్షన్ ని యూజ్ చేస్తే ఈ గెట్ కేర్ ఫంక్షన్ రన్ అవ్వాలి అన్నా కూడా మనం యాష్ ఇంక్లూడ్ CONIO.h హెడర్ ఫైల్ ని ఖచ్చితంగా మనం అక్కడ యూజ్ చేయాలి ఓకే ఈ గెట్ కేర్ ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి మనం అవుట్పుట్ కోసం మళ్ళీ స్పెషల్ గా ఆల్ట్ F5 అనేది ప్రెస్ చేయక్కర్లేదు జస్ట్ కంట్రోల్ F9 ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది ఈ విధంగా C++ ప్రోగ్రామ్ ని మనం రన్ చేయొచ్చు ఓకేనండి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ ని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఆల్ట్ F ఇక్కడ చూడండి సేవ్ దీనికి సింపుల్ గా షార్ట్ కట్ ఏంటి అంటే F2 ను ప్రెస్ చేస్తే మనకి షార్ట్ గా ఆ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది జస్ట్ ఆ సేవ్ ను క్లిక్ చేసిన వెంటనే సి డ్రైవ్ లో టర్బో C3 లో బిన్ లో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది సేవ్ అవుతుంది లేదా దాన్ని మనకు కావాల్సిన ప్లేస్ లో మనం సేవ్ చేసుకోవాలంటే ఆ పాత్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా చేంజ్ చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్ లో నేను చెప్తాను ఓకే క్యాన్సిల్ ఇప్పుడు నాకు ఈ C++ ప్రోగ్రామింగ్ నుంచి బయటికి రావాలి అంటే నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నా అంటే దీన్ని క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను దానికి షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్ ఎక్స్ అండి ఆల్ట్ ఎక్స్ చేసి ఇక్కడ నేను నాట్ సేవ్డ్ నో అనేది క్లిక్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా మనం C++ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ప్రోగ్రామ్స్ అనేది ఈ విధంగా రన్ చేయొచ్చండి ఓకే నెక్స్ట్ క్లాస్ లోని C++ ప్రోగ్రామింగ్ యొక్క ఫ్యూచర్స్ గురించి చూద్దామండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.